नमस्ते जेटीवी न्यूज़ गुड़िवाड़ वार्तलकु स्वागतम नेनु मुरली मुंदुगा मुख्यांशालु 2024 లో గుడివాడ గడ్డపై నా గెలుపు ఖాయం ఆపేది ఎవరో దమ్ముంటే రండి అంటూ సవాల్ విసిరిన కొడాలి నాని 2024 లో కుప్ప నియోజకవర్గం నుండి చంద్రబాబు నాయుడు ఓడిపోవడం తథ్యమని మాట్లాడిన కొడాలి నాని వాతావరణం అనుకూలించని పరిస్థితి మహానాడు కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలియజేసిన టీడీపీ నాయకులు వాతావరణం అనుకూలిస్తే త్వరలో మరలా ఇదే ప్రాంగణంలో మహానాడు ఏర్పాట్లు చేస్తామని తెలిపిన ముఖ్య నాయకులు కొడాలి నాని అంటే ఏంటో తెలియని వారు గుడివాడలో కొడాలి నాని నోటిస్తామని మాట్లాడడం హాస్యాస్పదమని మాట్లాడిన పేరి నాని జోగి రమేష్ కొడాలి నాని సభపై మాట్లాడుతుంటే వెనక నుండి పూలవర్షం కురిపించి కొడాలిపై ఉన్న స్నేహాన్ని తెలిపిన పేరి నాని బొమ్మలూరులో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసిన దిమ్మకు వైకాపా రంగులు వేసిన బొమ్మలూరు వైసీపీ నాయకులు బొమ్మలూరుకు చేరుకుని వైసీపీ రంగులను చెరిపేసి పసుపు రంగులు వేసిన టీడీపీ నాయకులు టీడీపీ వైకాపా నాయకుల మధ్య వాగ్వాదం కొడాలి నాని ఓడిస్తా పేరి నాని ఓడిస్తా వల్లభనేని వంశీని ఓడిస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్న నారా చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికల్లో కుప్పంలో గెలుస్తాడో లేదో ముందు పరిశీలన చేసుకోవాలని చంద్రబాబు నాయుడు సంతూరు చంద్రగిరిలో తెలుగుదేశం పార్టీ 3 సార్లు ఓడిపోయిందని శాసనసభ్యులు కొడాలి నాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. స్థానిక లింగవరం రోడ్లోని కే కన్వెన్షన్ హాల్ నందు ఈరోజు గుడివాడ నియోజకవర్గ పరిధిలో వైకాపా పార్టీ నియోజకవర్గ ప్లీనరీ సమావేశం శాసనసభ్యులు కొడాలి నాని అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రివర్యులు జోగి రమేష్, జిల్లా ఇన్ఛార్జ్ పేర్ని నాని, మచిలీపట్నం పార్లమెంట్ వల్లభనేని బాలశౌరి, కైకలూరు శాసనసభ్యులు కైలే అనిల్, జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పల హారిక పాల్గొనటం జరిగింది. ఈ సందర్భంగా మంత్రివర్యులు జోగి రమేష్ మాట్లాడుతూ అన్న నందమూరి తారక రామారావుకు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని హస్తగతం చేసుకుని నేడు ఏ మొహం పెట్టుకుని నిమ్మకూరులో బస చేస్తారంటూ మాట్లాడుతున్నారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక వర్గం గురించి, సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు దమ్ముంటే సామాజిక న్యాయంపై చర్చకు రావాలని సవాల్ విసరడం జరిగింది. అనంతరం మాజీ మంత్రివర్యులు పేర్ని నాని మాట్లాడుతూ పేదలకిచ్చే ఇంటి స్థలాలు తమ ఇంటి బాత్రూమ్ అంతా కూడా లేవంటూ లోకేష్ మాట్లాడటం సరికాదని, నిలువ నీడ లేక ఇబ్బందులు పడుతున్న వారికి సెంటు భూమి విలువ ఏంటో తెలుస్తుంది కానీ ప్యాలెస్లో ఉన్నవారికి సెంటు భూమి విలువ ఏం తెలుస్తుంది అంటూ ఆయన ప్రశ్నించారు. అనంతరం ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ గుడివాడ నియోజకవర్గ ప్రజలు అనేక సంవత్సరాలుగా పడుతున్న ఇబ్బందులు తీర్చేందుకు గాను కృషి చేయటం జరుగుతుందని, త్వరలోనే రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసి ప్రారంభిస్తామని ఆయన తెలియజేశారు. అనంతరం శాసనసభ్యులు కొడాలి నాని మాట్లాడుతూ 2004 నుండి 2019 వరకు తాను గుడివాడ నియోజకవర్గంలో గెలిచానని, 2004 నుండి 2019 వరకు తాను గుడివాడ నియోజకవర్గంలో గెలిచానని, 2024లో సైతం తానే గుడివాడలో గెలుస్తానని, చంద్రబాబు నాయుడు తనను ఓడించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసుకున్నా తన వెంట్రుక కూడా ఊడదు అంటూ ఆయన జవాబివ్వటం జరిగింది. 2024లో చంద్రబాబు నాయుడు కుప్పంలో గెలిచే పరిస్థితులు లేవని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు మండలి హనుమంతరావు, గొర్ల శ్రీను, మట్టా జాన్ విక్టర్, నారాయణ రెడ్డి, ఆదాం, వైకాపా ముఖ్య నాయకులు మరియు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, గుడివాడ నియోజకవర్గ పలు గ్రామాల సర్పంచ్లు, వేలాది మంది అభిమానులు పాల్గొనటం జరిగింది. 2014లో గెలిచా, 2019లో గెలిచా, 2024లో గెలుస్తా, 2029లో గెలుస్తా, ఇక్కడే పుట్టా, ఇక్కడే చనిపోతా, ఇక్కడే మట్టిలో కలిసిపోతా. కానీ కానీ ఒక్కడి గుర్తు పెట్టుకోండి, రాష్ట్ర ప్రజలు ప్లీజ్, ఈ రాష్ట్ర ప్రజలు ఒకటే గుర్తు పెట్టుకోండి, చంద్రబాబు నాయుడు పుట్టిన ఊరు నారావారి పల్లె. ఆ నారావారి పల్లె ఎక్కడుంది? చంద్రగిరి నియోజకవర్గంలో ఉంది. చంద్రబాబు నాయుడు చంద్రగిరిలో పుట్టాడు, చంద్రగిరిలో పెరిగాడు. 1978లో చంద్రగిరి నుంచి శాసనసభ్యుడిగా పోటీ చేశాడు, మంత్రి అయ్యాడు, ఎమ్మెల్యే అయ్యాడు. 83లో ఏమైందండి? ఎన్టీ రామారావు దెబ్బకి, తెలుగుదేశం పార్టీ దెబ్బకి చంద్రబాబు నాయుడు ఫుట్బాల్ లాగా ఎగిరాడు గాల్లో. 85లో ఈ నీచుడికి సీట్ ఇవ్వల రామారావు, ఈ నీచుడికి సీట్ ఇవ్వల రామారావు. అయినా కూడా
తెలుగుదేశం పార్టీ గెలిచింది 85లో కూడా చంద్రగిరిలో 89లో కాంగ్రెస్ గెలిచింది 94లో ఈ నిష్ఠధారుడు తమ్ముడు రామూర్తిరాయలకి అయితే ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని గెలిపించాడు చంద్రగిరిలో అంటే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉండగా ఈ నీచుడు నియోజకవర్గం చంద్రగిరిలో ఈ నారాయణ తల్లిలో ఒక్కసారి కాంగ్రెస్ గెలిస్తే మూడు సార్లు తెలుగుదేశం గెలిచింది ఆ విధంగా తెలుగుదేశానికి అంచుకోట పంచు కోట ఈ రోజు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచాడు పార్టీని లోపల అధ్యక్షుడు అయ్యాడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి కొన్నాడు 13 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడు కొన్నాడు ధర్మానికి చర్చకు సిద్ధమేనా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న ఒక ప్రశ్న వేశాడు నారా చంద్రబాబు నాయుడు. దమ్ముంటే సామాజిక న్యాయం అనే అంశం మీద చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నాం, నువ్వు ఆహ్వానించే దమ్ము నీకుందా అని చెప్పి అడుగుతా ఉన్నాం నారా చంద్రబాబు నాయుడు. సామాజిక న్యాయం గురించి నువ్వేం మాట్లాడతావు? సామాజిక న్యాయం గురించి నువ్వు మాట్లాడే అర్హత నీకుందా? మేము గన మొదలు పెడితే చంద్రబాబు నాయుడు గుండె చెరువైపోతుంది. సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత నారా చంద్రబాబు నాయుడికి లేదు. ఈరోజు 25 మంది మంత్రులుంటే 17 మంది మంత్రులకి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలకు ఇచ్చిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆఖరికి బలహీన వర్గాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ముఖ్యమంత్రులైనా సరే సామాజిక ధర్మాన్ని పాటించలేకపోయారు. ఒకే ఒక్క ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే సామాజిక ధర్మాన్ని పాటించాడు. ఈరోజు జనరల్ స్థానాల్లో సైతం బీసీలను కూర్చోబెడతా ఉన్నాడు. విజయవాడ మేయర్, ఇక్కడ జిల్లా పరిషత్ చైర్మన్, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు ప్రతి ఒక్క చోట బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీని కూర్చోబెట్టి దమ్మున్న వ్యక్తి ఒక వీరుడు ఒక ధీరుడు ఒక దీశాలి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చంద్రబాబు నాయుడు. అదే నువ్వైతే రాజ్యసభ స్థానాలు నీకు నీ దగ్గర ఉండే నువ్వేం చేసావు? పప్పు బెల్లాలాగా అమ్మేసుకున్న మొత్తం కూడా రాజ్యసభ సీట్లన్నీ కూడా నీ జగన్మోహన్ రెడ్డి గారికి నీకు ఉన్న తేడా. సామాజిక న్యాయం గురించి మాట్లాడే దమ్ముంటే రేపు నువ్వు
మీటింగ్ పెడుతున్నావు కదా, గుడివాడలో మీటింగ్ పెడుతున్నావు కదా, 25 మంది మంత్రులుంటే 17 మంది మంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు, నేను ఒక అడుగేసి 18 మంది మంత్రులకు ఇస్తానని చెప్పే ధైర్యం ఈ నారా చంద్రబాబు నాయుడికి ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా. చెప్పగలవా నువ్వు సామాజిక న్యాయం గురించి? చెప్పలేవు. ఇంకోటి చెప్తా ఉన్నా, ఈరోజు ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉంటే పేదల దగ్గర నుంచి నోరు కొట్టాలని చెప్పేసి నీ ఆలోచన. ఈరోజు ఈ రాష్ట్రాన్ని శ్రీలంకతో పోలుస్తూ ఉన్నాం. శ్రీలంక కాదు, ప్రతి ఒక్క కుటుంబం కూడా అభివృద్ధి చెందుతుంది. బ్రహ్మాండంగా ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మీకు తెలియజేస్తూ, జగన్ రెడ్డి నువ్వు ఇచ్చిన స్థలం మా ఇల్లు బాత్రూమ్ అంత ఉండదు, నువ్వు ఇచ్చిన స్థలం ఎందుకు పనికి వస్తా అని చెప్పని ఆయన చాలాసార్లు మాట్లాడాడు. నిజమే, ఇవాళంటే కొవ్వు కోయించుకుని సన్నగా ఏమైనా కనబడుతున్నాడేమో, కానీ ఆ మాటలు మాట్లాడినప్పుడు నీకు పెద్ద బాత్రూమే కావాలి, చిన్న బాత్రూమ్ అయితే సరిపోదు నీ సైజుకి. కానీ నీకు బాత్రూమ్ బాగా పెద్దగా ఉంది కాబట్టి మీ నాన్న మీ తండ్రి గారు అక్రమ సంపాదనతో నీకు బాగా పెద్ద బాత్రూమ్ కట్టాడు కాబట్టి ఆ బాత్రూము ఆ సైజు విలువ నీకు తెలియకపోవచ్చు. కానీ ఈ సెంటు స్థలం విలువ, ఈ సెంటు స్థలం విలువ ఎవరికి తెలుస్తుందంటే కొడాల నాని గారు గుర్తించి ఇచ్చినటువంటి పేదవాళ్ళు ఈ వేల మంది అద్దెకి అద్దెళ్లలో ఉండేవాళ్ళు వీళ్ళందరూ కూడా. ఒక పూట తిన్నా ఒక పూట తినకపోయినా తలదాచుకుంటాకి ఇల్లు కావాలి కాబట్టి గతి లేక అద్దెంట్లో ఉండే పరిస్థితి. ఆ అద్దెంట్లో ఉంటూ ఉంటూ ఆ ఇంటి యజమానికి ఆరోగ్యం బాగా ఒక హాస్పిటల్లో చేరిస్తే ఆ ఇంటి ఆయనకి హాస్పిటల్లో వైద్యం చేసుకుంటున్నటువంటి వ్యక్తి దురదృష్టవశాత్తు మరణిస్తే ఆ చావు కవురు ఇంటికి వచ్చి వీళ్ళు గొల్లును ఏడుస్తుంటే ఆ ఇంటి ఓనర్ గారు వచ్చి, అమ్మా మీ ఆయన చచ్చిపోయినట్టున్నాడు కదా, లేదా మీ నాన్న చచ్చిపోయినట్టున్నాడు కదా, శవాన్ని మాత్రం మన ఇంటికి తీసుకురాబాకండమ్మా అని చెప్పి చెప్పినప్పుడు కనీసం ఇంటి యజమాని లేదా ఇంట్లో సొంత మనిషి చనిపోతే ఆ శవాన్ని ఇంటి ముందు పెట్టుకుని దుఃఖం తీరా ఏడవటానికి కూడా అవకాశం లేకుండా ఆ శవాన్ని సరాసరి గతి లేక శ్మశానానికి హాస్పిటల్ నుంచి శ్మశానానికి తీసుకెళ్ళి శ్మశానంలోనే శవం మీద పడి ఏడ్చినోడికి ఈ సెంటు స్థలం విలువ తెలుసు తప్పితే ఈ లావు లోకేష్ లాంటి భారీ సైజు ఉన్నోడికి ఆడి బాత్రూమ్ అంత లావు ఉన్నోడికి మాత్రం ఎవరికి తెలియదు. ఇల్లు అద్దె కడతాకి ఇబ్బందిగా ఉండి భర్త కూలి పనికి వెళ్ళినప్పుడు ఇంటి ఓనర్ వచ్చి ఇంటికి తాళం వేసినప్పుడు ఆ ఇంటి ఇల్లాలు భర్త వచ్చే వరకు ఆ అరుగు మీద బయట కూర్చున్నప్పుడు ఆ ఇల్లాలు పొందినటువంటి అవమానం పొందిన ఎవరైతే అంత భయంకరమైనటువంటి ఆత్మహత్య కంటే దారుణమైన స్థితిలో అవమానం పొందినటువంటి ఆ ఇంటి ఇల్లాలకు తెలుస్తుంది ఈ సెంటు స్థలం విలువ. అంతేగాని పెద్ద బాత్రూమ్ అన్న లోకేష్కి తెలవదు అనేది ఒకసారి ఆలోచించండి. 325 కోట్ల రూపాయలతోటి టౌన్లో ఎటువంటి మరి పొల్యూషన్స్ లేకుండా, అదే కాకుండా ట్రాఫిక్ లేకుండా ఆ 325 కోట్ల రూపాయలతోటి నేషనల్ హైవే ఇంక్లూడింగ్ ల్యాండ్ ఎక్విజిషన్కి కేంద్ర ప్రభుత్వం డబ్బులతోటి ఆ రైల్వే ఫ్లైఓవర్ శాంక్షన్ అయింది. ఆ 2 గేట్లు ఇక నుంచి 1 సంవత్సరం తర్వాత మీకు పడవు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు ఇది దాదాపు 25 సంవత్సరాల నుంచి మరి ఎప్పుడో ఉన్నటువంటి ఈ సమస్య. ఈ సమస్యని మరి పులుస్తా పెట్టాం. పన్నులు కూడా దాదాపు ఒక నెలన్నర తర్వాత పన్నులు కూడా ఫ్లైఓవర్ పనులు కూడా ప్రారంభమవుతాయని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనం చేస్తూ ఉన్నాను. అదే రకంగా గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి 2 స్కూల్స్ ఉన్నాయి, పెద్ద స్కూల్స్, ఒకటి గర్ల్స్ స్కూల్స్ ఇంకొకటి ఓల్డ్ టౌన్ స్కూలు. ఆ 2 స్కూల్స్ కూడా విద్యార్థులు చాలామంది ఉన్నారు కానీ ఫెసిలిటీస్ రూమ్స్ సరిగా లేదని చెప్తే ఆ 2 కూడా 5 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం యొక్క నిధుల ద్వారా శాంక్షన్ చేపించాం, 1 కోటి రూపాయలు రిలీజ్ అయినాయి. ఆ 2 స్కూల్స్ కూడా
ఢిల్లీ పబ్లిక్ స్కూల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్టాండర్డ్స్ ఏ రకంగా ఉంటాయో, మంచి కంప్యూటర్ ల్యాబ్స్ అలాగే డిజిటల్ లైబ్రరీతో సహా ఒక బ్రహ్మాండమైనటువంటి స్కూలు ఈ గుడివాడ పట్టణానికి రానున్న ఒక సంవత్సరంలోనే పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి విద్యార్థులకు అందుబాటులో కూడా తీసుకొస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈ రకంగా అదే రకంగా మరి నాన్నగారు ఇంకొక విషయం కూడా నాకు ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేను చేయాల్సినటువంటి బాధ్యతగా ఇంకొక విషయం కూడా చెప్పారు. ఇప్పుడు 7 నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ నాయకులు అత్యంత ఉత్సాహంగా గుడివాడ నియోజకవర్గంలో మహానాడు ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో వాతావరణం అనుకూలించని పరిస్థితులు మహానాడును వాయిదా వేయడం జరిగిందని, త్వరలోనే మహానాడు నిర్వహించే తేదీని ప్రకటిస్తామని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలియజేశారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం అంగులూరు గ్రామంలో మహానాడు పనులు నిర్వహిస్తున్న ప్రాంగణం నందు తెలుగుదేశం పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మీడియాతో మాట్లాడుతూ 7 నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంతో ఉత్సాహంగా మహానాడు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో నిన్నటి నుంచి వాతావరణం అనుకూలించని పరిస్థితులు, చంద్రబాబు నాయుడు సూచనల మేరకు మహానాడు వాయిదా వేయటం జరిగిందని, త్వరలోనే వాతావరణం అనుకూలంగా ఉన్న పరిస్థితులు చూసుకుని మహానాడు ఇదే వేదికగా నిర్వహించేందుకు సిద్ధమవుతామని వారు తెలియజేశారు. మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సుదూర ప్రాంతాల నుండి సైతం అనేక మంది స్వచ్ఛందంగా ఈ ప్రాంతానికి వచ్చి మహానాడు పనుల్లో పాల్గొనటం జరిగింది అని, వారందరికీ ఈ సందర్భంగా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకండ్ల నారాయణ, గుడివాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు, పామరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్ల కుమార్ రాజా మరియు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొనటం జరిగింది. రేపు నిర్వహించాల్సినటువంటి మహానాడు వర్షం కారణంగా కొద్ది రోజులు వాయిదా పట్టడం, వాతావరణ పరిస్థితులకి చూసుకుని మళ్ళీ వెంటనే ఇక్కడ మహానాడు నిర్వహించాలని అధిష్టానం మా అధినేత చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించడం నిజంగా సంతోషించదగినటువంటి విషయం. వాస్తవంగా జిల్లాలోని 7 నియోజకవర్గాలు కూడా అత్యంత ఉత్సాహంగా అనూహ్యమైన రీతిలో అన్ని ఏర్పాట్లు చేసుకుని సిద్ధమవుతున్న దశలో రాత్రి నుంచి ఈ అకాలంగా వర్షం చాలా ఇబ్బంది పెట్టింది. ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ ప్రజలు మేము గ్రామాల్లో తిరుగుతుంటే మేమొస్తామని వీళ్ళందరికీ వెహికల్ మూమెంట్ చాలా అసాధ్యమయ్యేటటువంటి పరిస్థితులు. ఎందుకంటే గతంలో రాజకీయం ప్రజాస్వామ్యంగా ఉన్నప్పుడు కొంతమంది స్కూల్ బస్సులు ఇవన్నీ ఇచ్చేవాళ్ళు, కానీ ఇవాళ స్కూల్స్ మీద కేసులు రాసే దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం ఉండటం, పాపం వాళ్ళు రావాలన్నా కూడా ఇబ్బంది పడటానికి అవకాశాలు ఏర్పడటం, మ్యాజిక్ వ్యాన్లు ఇవన్నీ కూడా మేము ముమ్మరంగా మాట్లాడి ఏర్పాటు చేసిన దశలో ఇది వాయిదా పడింది. ఏదేమైనప్పటికీ ఇంతకంటే రెట్టించిన ఉత్సాహంతో మరలా ఇక్కడే మహానాడు జరుపుతాం. ఇవాళ ఈ కృష్ణా జిల్లాలో నోటికొచ్చినట్లు వాగుతున్నటువంటి అనేక మంది వైఎస్ఆర్సిపి దౌర్భాగ్యపు మనుషులకి సరైనటువంటి సమాధానం ఈ మహానాడే అవుతుంది. అప్పుడు కూడా వీళ్ళ కళ్ళు తెరవకపోతే వీళ్ళ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అనేది ఇవాళ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు అనుకుంటున్నటువంటి విషయం. ఇప్పుడే వాళ్ళ ప్లీనరీలో ఇష్టానుసారంగా మరగటం జరిగింది. ఎప్పుడు కూడా కరిసే కుక్కలు మొరగవు, కానీ మొరుగుతూ ఉన్నాయి. మురిగేటటువంటి కుక్కలకి సమాధానమే మరలా జరగబోయే ఇక్కడే జరిగే మహానాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మహానాడు చాలా ఆశలు, ప్రజల్లో చాలా ఆశలు వచ్చినాయి. ఈ సభ జరగాలి, ఈ గుడివాడలో ఉన్నటువంటి ఆ పిచ్చి కుక్కకి మధ్య చెడే విధంగా ఇక్కడ సభను నిర్వహించాలని చెప్పి యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా ఎదురు చూశారు. కానీ వర్షం కారణంగా తాత్కాలికమైనటువంటి వాయిదా ఇవాళ, ఎందుకంటే స్వచ్ఛందంగా రైతులు భూమినిచ్చారు. రైతులు కూడా ఇంకా మీరు వర్షం తగ్గాక ఎప్పుడు కావాలి మీరు సభ పెట్టుకోండి అని చెప్పి వాళ్ళు చెప్పినందుకు వాళ్ళ పేరున అభినందన తెలియజేస్తా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి సభ జరిగి తీరుతుంది. ఈ ప్రాంతం నుంచే ఒక చక్కటి సందేశాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అందించడం కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నాం, ఇవాళ
జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, వైఎస్ఆర్ పార్టీ పని అయిపోయింది, ఇప్పుడు కొడాలి నాని కొత్త ఎత్తెత్తాడు. అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహాలకు వైఎస్ఆర్ పార్టీ రంగులు వేయాలని చూస్తున్నాడు. ఖబర్దార్ కొడాలి నాని, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ సొత్తు అన్న నందమూరి తారక రామారావు గారిని వాడుకోవాలని ప్రయత్నం చేస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు నిన్ను తరిమి తరిమి కొడతారు, డిపాజిట్లు కూడా రాకుండా నిన్ను తరిమి కొడడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ రాష్ట్రంలో మొట్టమొదటి గెలిచే నియోజకవర్గం గుడివాడ కాబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. సమీకరణ ఉంది, వాళ్ళ అంత ఉత్సాహంగా కార్యకర్తలు పనిచేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి నిన్ను ఓడిస్తాకి, నిన్ను తరిమి తరిమి కొడతాకి గుడివాడ నియోజక ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. దాంతోపాటు ముఖ్యంగా ఈ భూములు ఇచ్చిన రైతులు వాళ్ళ ఎంతో సంతోషంగా వాళ్ళు ఏది ఆశించకుండా మనకు ఇంత 30-40 ఎకరాలు మనకి ఇవ్వటం జరిగింది. వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తాం, ఇంకొక 4-5 రోజులు పొడిగించమని తప్పకుండా వారి యొక్క సహకారంతో రేపు జరగబోయే మహానాడు ఎవరో ఊహించిన విధంగా గుడివాడలో స్పందన రాబోతుందని చెప్పి మీకు తెలియజేస్తూ సెలవు. బొమ్మలూరు గ్రామంలో నందమూరి తారక రామారావు విగ్రహం ఏర్పాటు చేసిన దిమ్మకు వైసీపీ నాయకులు వైకాపా పార్టీ రంగులు వేయడంతో తెలుగుదేశం పార్టీ వైకాపా పార్టీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. బొమ్మలూరు గ్రామంలో నందమూరి తారక రామారావు విగ్రహం ఏర్పాటు చేసిన బొమ్మకు స్థానిక వైకాపా నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీ రంగులు వేయటంతో విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు బొమ్మలూరు గ్రామానికి చేరుకుని నందమూరి తారక రామారావు విగ్రహాన్ని పాలతో శుద్ధి చేసి అనంతరం వైసీపీ రంగులు తొలగించి దిమ్మకు పసుపు రంగు వేయటం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు బచ్చుల అర్జునుడు, మాజీ మంత్రివర్యులు పిన్నమనేని వెంకటేశ్వరరావు, పిన్నమనేని బాబ్జీ మాట్లాడుతూ ఇటువంటి చర్యలకు పాల్పడడం సరైంది కాదని, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ఏర్పాటు చేసిన దిమ్మకు వైసీపీ నాయకులు కావాలని రెచ్చగొట్టే విధంగా వైకాపా పార్టీ రంగులు వేయటం జరిగిందని మండిపడ్డారు. రాష్ట్రంలో వైకాపా అరాచకాలు విపరీతంగా పెరిగిపోయాయని, వాటికి సరైన రీతిలో సరైన విధంగా తెలుగుదేశం పార్టీ త్వరలోనే అడ్డుకట్ట వేస్తుందని తెలుగుదేశం పార్టీ నాయకులు హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ సిస్ల లోహిత, గుత్తా చంటి, వాసే మురళి తదితరులు పాల్గొనటం జరిగింది. రాజకీయాలు దిగజారుడుతనానికి మనం ఎక్కడో ఎత్తుక్కో అవసరం లేదు. ఎల్లుండి చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం ఇక్కడ ఉందని, అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఆ రోజున ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సంటి గారితో పాటు తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఏర్పాటు చేస్తే ఇవాళ దానికి రంగులేసుకుని పబ్బం గడుపుకుందాం అనేటటువంటి దిగజారుడు రాజకీయం ఇంతకంటే నీచమైంది ఇంకొకటి ఉండదు. ఇదే అంటారు ఎక్కడో ఎవరికో పుట్టి ఎవరి పేరో పెట్టుకున్నట్టుగా, ఇది ఎంతవరకు సబబు? ఇది సరైనటువంటి రాజకీయమా? ఇది రాజకీయాలు ఎటు తీసుకెళ్తున్నారు? మాట్లాడండి, ఏం తప్పు లేదు, ప్రజలు గమనిస్తున్నారు. నీతి నిజాయితీ ఉన్నటువంటి ప్రజలు ఈ ప్రజల్లో చాలా శాతం ఎక్కువే ఉన్నారు. మీరు అనుకుంటున్నారు మీ దౌర్జన్యాలకి, మీ దహనకాండకి ఏదో అందరూ భయపడిపోతారని, భయపడిపోయే ప్రసక్తే లేదు. నువ్వు రామారావు గారి విగ్రహానికి రంగులేయాలని చూస్తే ఏం జరుగుతుందో కూడా చూపిస్తాం, అంత వదిలిపెట్టే ప్రసక్తి ఏమి లేదు. ఇంత దుర్మార్గమా? ఏమిటి మీ దౌర్జన్యం? ఏం చేద్దామని ఇప్పుడే అర్జున్ గారు చెప్పిండుగా, దిగజారుడు రాజకీయం అంటే ఎందుకంటే దిగజారుడు తను ఉండదు. ఒకళ్ళు పెట్టి ఒక విగ్రహాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున పెట్టి దాన్ని ప్రతిష్ట చేసిన తర్వాత దాని రంగులు మారుస్తూ విజ్ఞప్తిస్తూ అనేది, ఎందుకంటే దిగజారుడు రాజకీయం ఉండదు. ఇది ఏంటంటే అరాజకంగా ప్రభుత్వాన్ని మనం సాగించవచ్చు, అరాజకంగా మనం ముందలకెళ్ళవచ్చు అన్న పద్ధతిలో ఈ రకమైన కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఇది చాలా వాళ్ళందరూ వాళ్ళుగా మార్చుకుంటాం అనేది చాలా పద్ధతి, అది ఆ రకంగా చేస్తారని అనుకుంటున్నాం. అట్లాగే గుడివాడలో కొన్ని పోస్టర్ల మీద పోస్టర్లు వేసుకొచ్చేసేస్తున్నారు. ఎక్కడికి పోతా ఉంది రాజకీయం అనేది మాకు అయితే అర్థం కావట్లేదు. ఇదేమి మనం
ప్రజాస్వామ్యంలో ఉంటున్నామా లేకపోతే ఉన్న హిట్లర్ ప్రభుత్వం లాగా మేము పరిపాలన చేస్తూ ఉంటాం కాబట్టి మీరు మేము చెప్పినట్టుగా వినాలి అన్న పద్ధతిలో ఈ ప్రభుత్వం యొక్క నడకడ ఈ రకంగా వీళ్ళ యొక్క నాయకుల యొక్క పోకడ ఉంటా ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి ఇటువంటి పరిస్థితులు ఇంతకు ముందలు కూడా మేము రాజకీయాల్లో ఉన్నాం 30 సంవత్సరాల నుంచి అపోజిషన్ పార్టీలతో ఉన్నాం రూలింగ్ పార్టీలో ఉన్నాం ఇప్పుడు ఉన్నా కూడా ఇటువంటి తప్పుడు రాజకీయాలు ఇంత ముందు ఎప్పుడు జరగల మొట్టమొదటిసారి ఇటువంటి రాజకీయం అనేది ఈ గత ఈ 3 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం యొక్క ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తూ కూడా కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులకు ధీటుగా పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించడం అభినందనీయమని రిటైర్డ్ ఐఎఫ్ఎస్ భస్మాకర్రావు కొనియాడారు. కృష్ణా జిల్లా గుడివాడ స్థానిక ఎన్జిఓ హోమ్ వేదికగా 2021-22 విద్యా సంవత్సరంలో గుడివాడ మున్సిపల్ ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తూ పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించి 500కు పైగా మార్కులు సాధించిన ఎస్సీ విద్యార్థిని విద్యార్థుల అభినందన కార్యక్రమాన్ని జై భీమ్ ఎస్సీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు రిటైర్డ్ ఐఎఫ్ఎస్ భస్మాకరావు డాక్టర్ సురేష్ బాబుల చేతుల మీదుగా నగదు పురస్కారాన్ని అందించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు నేటి తరం విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలని ఐఎఫ్ఎస్ భస్మాకరావు సూచించారు. ఈ సంవత్సరమే కాకుండా వచ్చే సంవత్సరం కూడా ఉత్తమ ప్రదర్శన కనపరిచి పదవ తరగతి ఫలితాల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులను ప్రోత్సహించే విధంగా వారికి అభినందన సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కోటా రత్నదాస్, ఉపాధ్యక్షుడు రేమల్లి నీలాకాంత్, జనరల్ సెక్రటరీ ఉప్పులేటి రారాజు, కోశాధికారి సింగవరపు నాగం మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. పే బ్యాక్ టు సొసైటీ మీన్స్ మాలాంటి వాళ్ళం ఈ సొసైటీలో పైకి వెళ్ళాం కాబట్టి ఎలైట్ క్లాస్ అయ్యాం కాబట్టి మేము మా సొసైటీని మర్చిపోకుండా వాళ్ళకి తిరిగి ఏదైనా కానీ చేయగలిగితే దట్ ఈస్ కాల్డ్ పే బ్యాక్ టు సొసైటీ. ఆయన అది కోరుకున్నారు కాబట్టి ఈ విషయమై ఆలోచించి మా పిల్లలకి ఏదైనా చేయాలి వాళ్ళకి ఏదైనా ఇన్స్పిరేషన్ తీసుకురావాలనే ఆ ఆశయంతో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని మేము ఉద్దేశించి ఈ కార్యక్రమం నడపడం జరిగింది. ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఈజ్ ద ఓన్లీ బేస్ ఆర్ ఫౌండేషన్ ఆఫ్ ది లైఫ్. లైఫ్ చేంజ్ అవ్వాలంటే ఓన్లీ ఎడ్యుకేషన్ కెన్ చేంజ్ అండ్ ఇట్ కెన్ బ్రింగ్ ఫ్రమ్ డార్క్నెస్ టు ద లైట్. ఇట్ ఈస్ ద వన్ విచ్ కెనాట్ బి స్టోలెన్ బై ఎనీబడి. అండ్ డాక్టర్ అంబేద్కర్ సెడ్ కల్టివేషన్ ఆఫ్ మైండ్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ ది హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. ఇవన్నీ కూడా పిల్లలకి ఎప్పటి నుంచే నేర్పాలని వాళ్ళకి తెలియపరచాలని ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా ముఖ్య అతిథులు రాజరత్నం గారు, జనార్దన్ రావు గారు, పిఎల్ రాజేష్ గారు, దెన్ రాజేంద్ర ప్రసాద్ అండ్ దెన్ ఇలా కార్యక్రమాలు కండక్ట్ చేస్తున్నందుకు ఒకసారి మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నేను ఈ సంవత్సరం కూడా మేము ఈ జేబీఎం అసోసియేషన్ వాళ్ళు 10th క్లాస్ పిల్లలు ఎవరైతే టాపర్స్గా నుంచున్నారు గుడివాడ ఇన్ అండ్ అరౌండ్ గుడివాడ ఏరియా మున్సిపల్ ఏరియాస్లో వాళ్ళందరికీ మేము సన్మానం చేసాము. తర్వాత ఈ సన్మానం ఏంటంటే పేరెంట్స్ కానీ తోటి విద్యార్థులు కానీ అట్లాగే అందరికీ చేయలేము కానీ వెనకాల ఉన్న వాళ్ళు కూడా మాకేం రాలేదని అనుకోకుండా కూడా వాళ్ళ ప్రోత్సాహాన్ని కూడా వీళ్ళు కూడా వెళ్ళి వాళ్ళు సహాయం చేస్తారని నమ్ముతున్నాను నేను. అట్లాగే ఈ జేబీఎం అసోసియేషన్స్ ఇలాంటివి కాకుండా చాలా కండక్ట్ చేస్తున్నారు కూడా దీనికి అందరికీ సహకారాలు కూడా మిగతా వారు కూడా కోఆపరేట్ చేసి ఈ జేబీఎం అసోసియేషన్ని కొద్దిగా ఇంకా ఫార్వర్డ్ చేస్తారని నమ్ముతున్నాను. ఇది ప్రతి ఒక్క ఎస్సీ అసోసియేషన్ కానీ ప్రతి వారికి కూడా ఈ జేబీఎం అసోసియేషను అండగా నిలుస్తుందని నేను మనస్ఫూర్తిగా నేను వేడుకుంటూ మరొకసారి ఈ జేబీఎం అసోసియేషన్ వాళ్ళకి మేము ధన్యవాదాలు. గుడివాడ నియోజకవర్గం పరిధిలో వైకాపా పార్టీ ఆధ్వర్యంలో ప్లీనరీ సమావేశానికి బొమ్మలూరు వైకాపా పార్టీ ఇన్ఛార్జ్ గుత్తా నాని ఆధ్వర్యంలో వందలాది మంది యువత భారీ బైక్ ర్యాలీ నిర్వహించుకుంటూ సభా ప్రాంగణం వద్దకు చేరుకోవడం జరిగింది. కే కన్వెన్షన్ హాల్ నందు ఈరోజు జరిగిన నియోజకవర్గ స్థాయి వైకాపా ప్లీనరీ సమావేశానికి బొమ్మలూరు గ్రామం వైకాపా పార్టీ ఇన్ఛార్జ్ గుత్తా నాని ఆధ్వర్యంలో భారీ ఊరేగింపుగా ప్లీనరీ వేదిక వద్దకు చేరుకోవటం జరిగింది. మొదటగా గ్రామంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి
అనంతరం భారీ ఊరేగింపుగా ప్లీనరీకి వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా నాని మీడియాతో మాట్లాడుతూ పడాలి నాని నాయకత్వాన్ని బలపరిచేందుకు ఈరోజు బొమ్మలూరు గ్రామం నుండి వందలాది మంది యువత తరలి వెళ్లడం జరుగుతుందని, గుడివాడ నియోజకవర్గానికి ఇప్పటికీ ఎప్పటికీ కొడాలి నాని శాశ్వతంగా ఎమ్మెల్యేగా ఉంటారని ఆయన తెలియజేశారు. కొడాలి నాని మంత్రైన తర్వాత గుడివాడ నియోజకవర్గ పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని, అంతేకాకుండా అర్హులైన ఎంతో మందికి ఇళ్ల స్థలాలు అందించి పేదవాడి ఇంటి కలను నిజం చేశారని, అటువంటి నాయకుడు గుడివాడకి కావాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొనటం జరిగింది. నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశం గుడివాడ కళ్యాణ మండపంలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి గాను బొమ్మలూరు గ్రామం నుండి మహిళలు కానీ యువకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ప్లీనరీ సమావేశానికి తరలి వెళ్తూ అంబేద్కర్ గారికి నివాళులర్పించుకుంటూ బయలుదేరుతున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశానికి కొడాలి నాన్నగారి ఆధ్వర్యంలో, బొమ్మలూరు ఇన్ఛార్జి గుత్త నాన్నగారి ఆధ్వర్యంలో ప్లీనరీ సమావేశానికి బొమ్మల గ్రామం నుంచి యూత్ తరపున వెళ్ళటం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గ్రామస్తులందరికీ కూడా అంబేద్కర్ యూత్ తరపున, గ్రామ ప్రజల తరపున కృతజ్ఞత తెలియజేస్తూ ప్లీనరీ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ ఏకమై పవన్ కళ్యాణ్ని కలుపుకుని వచ్చినా సరే గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని ఓడించలేరని, తెలుగుదేశం పార్టీ నాయకులు కొడాలి నాని యొక్క స్టామినా ఏంటో తెలియక మాట్లాడుతున్నారని, 2024లో గతంలో కంటే ఎక్కువ మెజార్టీతో కొడాలి నాని గెలవబోతున్నారని పేర్ని నాని జోగి రమేష్లు తెలియజేశారు. కృష్ణా జిల్లా గుడివాడ కే కన్వెన్షన్ హాల్ నందు నియోజకవర్గ స్థాయిలో జరిగిన వైకాపా పార్టీ ప్లీనరీ సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చిన మంత్రి జోగి రమేష్, మాజీ మంత్రి పేర్ని నానిలు కొడాలి నానిపై ఉన్న అభిమానాన్ని మరోసారి తెలియజేశారు. కొడాలి నాని అంటే ఏమిటో తెలియని తెలుగుదేశం పార్టీ నాయకులు వాకులు చవాకులు పెడుతున్నారని, తెలుగుదేశం పార్టీ ఎల్లో మీడియా, తెలుగుదేశం పార్టీ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కలిసి వచ్చిన కొడాలి నాని గుడివాడలో ఓడించలేరని వారు మాట్లాడటం జరిగింది. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, గుడివాడలో కొడాలి నానిని ఎదుర్కొనే సత్తా ఎవరికీ లేదని వారు తెలియజేశారు. స్నేహానికి ప్రాణమిచ్చే కొడాలి నాని లాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారని, గుడివాడ ప్రజలను కొడాలి నాని ఎంతగానో ప్రేమిస్తున్నారని, కాబట్టే గుడివాడ నియోజకవర్గ ప్రజలు కొడాలి నానిని గుండెల్లో పెట్టుకున్నారని, ఆ స్థానాన్ని ఎవరూ లేరని మాట్లాడడం జరిగింది. సభావేదికపై నుండి కొడాలి నాని అన్న మాట వినబడిన ప్రతిసారి కొడాలి నాని అభిమానులు కేరింతలు కొడుతూ జై కొడాలి నాని నినాదాలు చేస్తూ సభా ప్రాంగణాన్ని దద్దరిల్లేలా చేశారు. మాజీ మంత్రి పేర్ని నాని, కొడాలి నాని సభావేదికపై నున్న మాట్లాడుతుంటే వెనుక నుండి నానిపై పూలు విసురుతూ కొడాలి నానిపై ఉన్న అభిమానాన్ని, స్నేహాన్ని మరోసారి ప్లీనరీ వేదికపై నుండి తెలియచేయటం జరిగింది. దీన్ని ఎవరు కూడా చెక్కు చెదర్చలేరు. ఈ అడ్డ కొడాలదే, దాని గురించి మర్చిపో. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా తరలి వచ్చి గుడివాడ ప్లీనరీ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడు ఎన్నిక జరిగినా గుడివాడ గడ్డ కొడాలి నానిదే అని చెప్పేసి మీ అందరికీ కూడా చెప్తూ, మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జోహో కొడాలి నాని గారు. ఏం మాట్లాడలేదు. కొడాలి నాని గారిని చంద్రబాబు నాయుడు గారు 2004కు ముందున్నటువంటి కొడాలి నాని గారిని ఆయన అనుకుంటున్నాడు పాపం. వాళ్ళకి కూడా ఇవాళ కొడాలి నాని గారి ఏ స్థాయికి ఎదిగాడో, జనం గుండెల్లో గుడివాడలో మీరు ప్రేమించి మీ గుండెల నిండా నానిని నింపుకొని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇవాళ ఆయన రాష్ట్ర వ్యాప్తంగా మీతో పోటీ పడుతూ అనేక
వేల మంది అభిమానులని వాళ్ళు సంపాదించుకున్నాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా. అక్కడ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు నేను కొడాలి నాని గారు అంత చూడాలని చెప్పి మాట్లాడుతున్నారని నాకు గౌరవ రమేష్ గారు కూడా మాట్లాడారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు అసలు మామూలుగా ఆయన ఆలోచన ఎక్కడ ఉండాలి, నేను ఎలా జగన్మోహన్ రెడ్డి గారిని దించేయాలి, నేను ఎలా ముఖ్యమంత్రి అవ్వాలనే ఆలోచన స్థాయి నుంచి కొడాలి నాని గారు దెబ్బకి అసలు మామూలుగా నిద్ర లేకుండా అసలు ముందు కొడాలి నాని గారు రాజకీయంగా ఎమ్మెల్యేగా ఓడిపోతే తప్పితే నాకు నిద్ర రాని పరిస్థితి అనే స్థితికి ఇవాళ కొడాలి నాని గారు తీసుకొచ్చాడు. ఆయన ఇదివరకు గుడివాడ పేరు చెప్తే పాత రోజుల్లో అంటే 2004 ముందు ఎవరికి గుడివాడ గుర్తుకొచ్చేదంటే ఎవరన్నా ట్రాక్టర్కి తొట్టి కట్టించుకోవాలి, ట్రాక్టర్కి నాగలు కావాలి, నీళ్ళ ట్యాంకర్ కట్టించుకోవాలి అనుకుంటే గబాలన గుడివాడ పేరు గుర్తుకొచ్చేది. పాత రోజుల్లో ఏదన్నా చేపల చెరువు యజమాని లేదా చేపల వ్యాపారస్తుడు బెంగాల్కో ఎక్కడికో ఒకరికి చేపల లోడ్ ఎత్తుకోవాలంటే లారీ బుక్ చేసుకోవాలంటే గుడివాడ గుర్తుకొచ్చేది. కానీ 2004 తర్వాత మీరు కొడాలి నాని గారిని ఎమ్మెల్యే చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడు ఉన్న చోటల్లా గుడివాడ పేరు మారుమోగేట్ చేసేవాడు, గుడివాడకు ఒక బ్రాండింగ్ చేశాడు కొడాలి నాని గారు. భారతదేశంలో పలు సంస్కరణలను తీసుకువచ్చి దేశం ఉన్నతికి తనదైన శైలిలో సేవలు అందించిన పివి నరసింహారావు ఆదర్శనీయులని ప్రముఖ ఆడిటర్ ఎంఆర్ ప్రసాద్ కొనియాడారు. కృష్ణా జిల్లా గుడివాడ స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద గల పివి నరసింహారావు విగ్రహం వద్ద సాహితీవేత్త నరహరిశెట్టి ప్రసాద్ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు 102వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సాహితీవేత్తలు మరియు నాయకులు పివి నరసింహారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రధానిగా అనేక సంస్కరణలు చేసి భారతదేశ ఔన్నత్యాన్ని ఇనుమడింపచేసిన పివి నరసింహారావు తెలుగువాడు కావటం ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయమని ఆడిటర్ మిస్టర్ ప్రసాద్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు భాగవతుల కోదండపాని దంపతులు, ఆర్వీఎల్ నరసింహారావు, డైట్ కాలేజ్ విశ్రాంత అధ్యాపకులు ఆంజనేయులు, సత్యనారాయణ, సీరం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు 102వ జయంతి ఉత్సవాన్ని ఈరోజు మనం అందరం నిర్వహించుకుంటున్నాం. వారు మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ వారికి మైనార్టీలో ఉన్నప్పుడు కేంద్రంలో అప్పటికే నేను రాజకీయాల్లో విరమించుకుంటాను, ఏదో ప్రజాసేవ అయితే చేస్తాగా నాకు పదవులు వద్దన్నాయని కాదండి, మీరే ఈ దేశానికి పార్టీకి నిలబెట్టగలిగిన వ్యక్తి అని వారిని తీసుకెళ్లి ప్రధానమంత్రిగా చేస్తే మైనార్టీ ప్రభుత్వాన్ని మెజార్టీ ప్రభుత్వంగా ఇది మార్చుకోవడమే కాకుండా మరి ఆర్థిక సంస్కరణలు మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తిని ఎంచుకుని ప్రొఫెసర్ గారిని, మాజీ రిజర్వ్ బ్యాంకులో పనిచేసిన అధికారిని, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇచ్చి ఆయనకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి పివి నరసింహారావు గారి 102వ జయంతి సందర్భంగా నరహరిశెట్టి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు భాగవతుల కోదండపాణి గారు, ఉమామహేష్ గారు, అదేవిధంగా ప్రముఖ గుడివాడ ఆడిటర్ గారు అయినటువంటి ప్రసాద్ గారు, మన ఎంవీజీ ఆంజనేయులు గారు, సత్యాల బాబు గారు, ప్రముఖ రక్తదాత సాయన్ కృష్ణార్జున గారు, ప్రముఖ రంగస్థల నటులు సీరం శ్రీనివాసరావు గారు, అనేక మంది మిత్రులందరూ కలిసి వాళ్ళ ఆయనకి నివాళులు అర్పించడం, భారతదేశం గర్వించదగ్గ ప్రధానంలో మరి తెలుగు బిడ్డ అయినటువంటి పివి నరసింహారావు గారి మీ మర్చిపోకుండా ఈ గుడివాడ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషం. మరి ఈ పివి నరసింహారావు గారు భారతదేశం క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థికంగా ఉన్నప్పుడు భారతదేశంలో కొన్ని టన్నుల బంగారం చురువు పెట్టినప్పుడు పివి నరసింహారావు గారు ప్రధాని అయిన తర్వాత భారతదేశం అప్పులన్నీ తీర్చి చురువు పెట్టిన బంగారం అంతా విడిపించి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి కొన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన మహావ్యక్తి శ్రీ పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ ని ఆర్థిక ఫైనాన్స్ మినిస్టర్గా పెట్టుకుని ఆయన వల్లే ఇవాళ లక్షలాది మంది యువత
బీటెక్ జరిగి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇంతమంది ఉద్యోగాలు చేస్తున్నారంటే నిస్సందేహంగా అది పివి నరసారావు గారు చలవే. మరి వారు అంతేకాదు ఈ దేశాన్ని అత్యున్నత వేగంగా పరిగెత్తించేందుకు అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. అలాగే గ్రామ గ్రామాన ఎమ్మెల్యే నియోజకవర్గంలోనూ ఎంపీ నియోజకవర్గాల్లోనూ చిన్న చిన్న పనులన్నింటికీ కూడా ప్రభుత్వం కోసం తిరగడం విధి లేకుండా ఎంపీ ల్యాడ్స్ ఎమ్మెల్యే ల్యాడ్స్ అని పార్లమెంట్ మెంబర్కి 15 లక్షలు. ప్రజా సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్సీపీ రెడ్డి మండిపడ్డారు. ఇంటింటికి సిపిఎం పార్టీ కార్యక్రమం ద్వారా ప్రజలు అనేక మంది తమ వద్దకు వచ్చి సమస్యలను వివరించడం జరిగిందని, వీటిపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని తెలియజేశారు. కృష్ణా జిల్లా గుడివాడ స్థానిక కామ్రేడ్ సుందరయ్య భవన్లో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్సీబీ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇంటికి సిపిఎం పార్టీ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమాల్లో పలు ప్రజా సమస్యలను ప్రజలు తమ దృష్టికి తీసుకురావటం జరిగిందని తెలిపారు. టిట్కో గృహాలను లబ్ధిదారులకు వెంటనే అందించాలని, సెంటు భూములు గృహాలను నిర్మించుకునే లబ్ధిదారులకు 180,000 నుండి 500,000 వరకు బ్యాంకు రుణాలు అందించాలనే ప్రధాన డిమాండ్లతో జులై 30వ తేదీన ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందించే కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని ప్రజలు జయప్రదం చేయాలని ఆర్సీపీ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా కమిటీ సభ్యులు రజని, అరుణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ జనం కోసం సిపిఎం అనే కాన్సెప్ట్తో 1 తారీఖు నుంచి 30వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు వార్డులు పర్యటించి అక్కడ వచ్చిన సమస్యలనే మండల స్థాయిలో 30వ తారీఖు తీసుకెళ్లి నిరసన తెలియజేయాలని ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంలో ఈరోజు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, అట్లాగే ప్రజా సమస్యలు, వాటి మీద కూడా కరపత్రాలు వేసి 100,000 కరపత్రాలు రాష్ట్ర వ్యాప్తంగా వార్డుల్లోనూ వాటిల్లోనూ పంచడం జరిగింది. గుడివాడ పట్టణంలో కూడా సిపిఎం పార్టీగా అనేక వార్డుల్లో తిరిగాం. ఈ వార్డులన్నింటిలోనూ ఏ వార్డులో చూసినా ఎక్కువగా డ్రైనేజీ సమస్యలు, మంచినీళ్ళు అందుబాటులో లేని పరిస్థితి. ఎందుకంటే గత ప్రభుత్వాలు మేము 107 ఎకరాలు 2వ చెరువు తీసుకున్నాం, మంచినీళ్ళు గుడివాడ పట్టణానికి మంచినీళ్ళు ఇబ్బంది లేకుండా మంచినీళ్ళు అందిస్తున్నామని అధికార ప్రతిపక్ష పార్టీలు పదే పదే చెబుతూ ఉన్నాయి. కానీ వార్డుల్లో చూస్తే మా వార్డులో మంచినీళ్ళు రావట్లేదు, మునిగి నీరు వస్తున్నాయి అని చెప్పిన పరిస్థితి ఉంది. అట్లాగే గుడివాడ పట్టణంలో ప్రధానమైన సమస్యలు, గతంలో ఎప్పుడో రాజశేఖర రెడ్డి టైంలో 70 ఎకరాలు భూమి కొనుగోలు చేశారు, తర్వాత అది 10 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత గత ప్రభుత్వం టైంలో టిట్కో ఇళ్ళు అని ఒక పథకం ప్రవేశపెట్టి 10,000 మందికి ఇళ్ళు స్థలాలు ఇళ్ళు కట్టించి ఇస్తాము అని స్కీమ్స్ పెట్టి అవి ప్రారంభించారు. అవి గత ప్రభుత్వం టైంలో గుడివాడపట్నంలో 3,000 ఇళ్ళు కంప్లీట్ అయినాయి, మౌలిక వసతులు లేక ఇళ్ళు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి 3 సంవత్సరాలు దాటిపోయింది. మళ్ళీ మన ఎమ్మెల్యే గారు డిసెంబర్ 21వ తారీఖు డేట్ పెట్టిన పరిస్థితి ఉంది. అలాగే 5,500 మంది ఫ్లాట్లు ఇచ్చారు, అవి కూడా మౌలిక వసతులు కల్పించలేదు. ఫ్లాట్లకి 180,000 అని ప్రభుత్వం కేటాయించింది. ఇసుక, ఐరన్, సిమెంట్ రేట్లు పెరిగిపోయాయి. 180,000 ఎందుకు చాలవు కాబట్టి 5 లక్షలు కేటాయించాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం. మేము ఇంటింటికి సిపిఎం కార్యక్రమంలో భాగంగా ఇళ్ళు తిరిగినప్పుడు జనంలో ఈ విషయాలు తెలియజేశారు. అలాగే టిట్కో ప్లాట్లకు కూడా ఇంకా ఇళ్ళు అప్పజెప్పలేదు. ఒక పక్క కరోనా ప్రభావంతో ఆర్థిక మాంద్యం ఏర్పడింది, దానికి తోడు జనం దగ్గర డబ్బులు లేవు. ఒక పక్క ఇంటి అద్దులు కట్టుకుంటూ మళ్ళీ బ్యాంకు రుణాలు చెల్లించమని బ్యాంకు అధికారులు అడుగుతున్నారు, ఎక్కడి నుంచి తేవాలని చెప్పి కూడా ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నామని చెప్పి తెలియజేశారు మేము ఇంటింటికి ప్రచారంలో. వీటి మీద ఈ నెల 30వ తారీఖున 11 గంటలకు ఆర్డీఓ ఆఫీస్ దగ్గర మేము వినతిపత్రం తెలుసుకున్నాం. ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమం సిపిఎం రాష్ట్రం పిలుపు మేరకు మేము 1 తారీఖు నుంచి కూడా కొన్ని వార్డులలో తిరగడం జరిగింది.
కొన్ని వార్డులలో అయితే డ్రైనేజీ సరిగ్గా పారుదల లేదు, అలాగే వాన వస్తే గనుక రోడ్ల మీద నిలబడిపోయి నీరు అవి ఇంకిపోకుండా దోమలు అవి ఎక్కువగా అవటానికి కూడా కారణాలు అవుతున్నాయి. దోమల పెరుగుదల ఎక్కువైపోయింది. అంతేగాని కొన్ని ఏరియాలో మరి ఎస్సీ వాళ్ళు కూడా అన్ని చోట్ల అన్ని బ్రతికే అవకాశం ఉంది, కానీ ఎస్సీ కాలనీలో ఉంటేనే వాళ్ళకి విద్యుత్ ఛార్జీలు తగ్గి 200కి ఇస్తాము, లేకపోతే కనుక కత్మవాళ్ళందరూ కట్టాల్సిందే అని అంటున్నారు. అది తప్పు. ఎక్కడున్నా కూడా వాళ్ళకి ఆ విద్యుత్ ఛార్జీలు అనేది 200 యూనిట్లు కాల్చుకునే వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా కొన్ని చోట్ల నీళ్లు మంచినీళ్ళ సమస్య బాగా ఉంది. మంచినీళ్ళు అనేది ఎక్కడ కూడా నానిగారు ట్యాంకులు పంపిస్తున్నారు, అడిగినప్పుడే పంపిస్తున్నారు, తర్వాత రావట్లేదని చెప్పి మేము అడిగిన చోటల్లా ఆ రోజుకు వస్తున్నాయి, తర్వాత 2 వారాల తర్వాత మళ్ళీ రావటం లేదు అని చెప్పడం జరిగింది. ఆ మంచినీళ్ళ సమస్యను కూడా అన్ని వార్డుల్లో ఉంది కాబట్టి ప్రతి మన అధికారులు ముందు ఇది గ్రహించుకొని ప్రతి నీటి సమస్య అనేది ప్రతి ఒక్కరికి నీరు అవసరము, ఆ నీటి సమస్యను మన గుడివాడ పట్టణంలో తీర్చాల్సిందిగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు ఇటుకో ఇల్లు అనేది మరి ఇవ్వటం జరిగింది. డిసెంబర్ నాటికాలు ఇచ్చేస్తాము. ఇప్పుడు అన్ని బ్యాంకులు రుణాలు అన్నీ ఏర్పాటు చేస్తున్నారు. మరి ఇప్పుడు మన బ్యాంకులో రుణాలు అంటే ఇప్పుడు ఫస్ట్ నుంచే కట్టించేసుకున్నారు. బాబూజీ నగర్లో అయితే ముందుగా ఉన్నారు. అట్లాగే భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కానివ్వండి, భవన నిర్మాణ కార్మికుల సమస్యలు ఏ ఒక్కటి కూడా చేయలేదు. కార్మికులకి సంక్షేమ బోర్డు అన్నది కూడా అందుబాటులో లేని పరిస్థితిలో ఉందని చెప్పి ప్రజలు చెప్తూ ఉన్నారు. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులో ఏమైతే నిధులు వస్తున్నాయో అవన్నీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు గురించి కూడా దృష్టి పెట్టాలని చెప్పి ఈ కార్మికులు కూడా కోరుకుంటున్నారు. ఎక్కువ సమస్యలు భవన నిర్మాణ కార్మికుల మీదే పడ్డాయి. వాళ్ళకి అనేక భారాలు కూడా పడతా ఉన్నాయి. వాళ్ళు పనిచేసే విధానాల్లో కూడా పనికెళ్ళి పని ప్రమాదాలు జరిగినా వాళ్ళకి ఏది కూడా వాళ్ళకి అందుబాటులో లేని ప్రదేశం. వాళ్ళు చెప్పుకుంటా కూడా ఎవరికి చెప్పుకోవాలో అన్నది కూడా అర్థం కాని ప్రదేశంలో ఉన్నారు. అందుకనే ఎవరైతే భవన నిర్మాణ కార్మికులుగా ఉన్నారో వాళ్ళందరికీ సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ఆ సంక్షేమ బోర్డును కూడా కొనసాగించాలి. డ్రైనేజీలు రోడ్లు ఇవన్నీ కూడా తక్షణమే మన సమస్యలన్నీ కూడా గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకొని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 2024లో గుడివాడ గడ్డపై నా గెలుపు ఖాయం, ఆపేది ఎవరో దమ్ముంటే రండి అంటూ సవాల్ విసిరిన కొడాలి నాని, 2024లో కుప్పం నియోజకవర్గం నుండి చంద్రబాబు నాయుడు ఓడిపోవడం తథ్యమని మాట్లాడిన కొడాలి నాని. వాతావరణం అనుకూలించని పరిస్థితి మహానాడు కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలియజేసిన టీడీపీ నాయకులు, వాతావరణం అనుకూలిస్తే త్వరలో మరలా ఇదే ప్రాంగణంలో మహానాడు ఏర్పాట్లు చేస్తామని తెలిపిన ముఖ్య నాయకులు. కొడాలి నాని అంటే ఏంటో తెలియని వారు గుడివాడలో కొడాలి నాని నోడిస్తామని మాట్లాడడం హాస్యాస్పదమని మాట్లాడిన పేరి నాని జోగి రమేష్. కొడాలి నాని సభపై మాట్లాడుతుంటే వెనుక నుండి పూలవర్షం కురిపించి కొడాలిపై ఉన్న స్నేహాన్ని తెలిపిన పేరిని నాని. బొమ్మలూరులో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసిన దిమ్మకు వైకాపా రంగులు వేసిన బొమ్మలూరు వైసీపీ నాయకులు, బొమ్మలూరుకు చేరుకుని వైసీపీ రంగులను చెరిపేసి పసుపు రంగులు వేసిన టీడీపీ నాయకులు, టీడీపీ వైకాపా నాయకుల మధ్య వాగ్వాదం. ఇవి నటి జేటీవీ న్యూస్ గుడివాడ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.